అంటప్పుడు వికెట్ పడితే బాగుండు. ఒరేయ్, ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి, నా దగ్గర 5 వేలేసుకో. హే, ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి బే? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం గెలిచాం. ఆహా, అది చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్నకోళ్ళు. చెప్పు తెగిపోతున్నా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేప్ చేయబోతుంటే. అర్థమైందండి, టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దలో మేము ఉంటుండే గాడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక్కడ నుంచి ఆవిడని ఆటిన దానిలా చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే ముక్కలైందే తనకు ముద్ద దగ్గదంటుంది. మేము అంతే. రండి, ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య. పైగా మోగది. సర్లే దా అమ్మా. రేపట్లోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతేం మరి, ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్న, 30 అప్పు కోసం వచ్చాను. అదే సంగతి చెప్పు మరి, ఏం తగడ పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. అనసూయ అంటే పావా. అరే పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటే పిచ్చుకోవడానికి? బాబు దీని గురించి తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకోండి. అరే నాకు చిన్న డౌట్, అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటిరా? ఆ చీటోడు చెప్తాను, కాడు ఏం చేస్తాను? కాడు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు గాలి లేవు బాబు. ఒరే జాతకం చూడటానికి రా విధవా. నాది 100 జీవితం అని మొన్న శర్మ గారు చెప్పారండి. అచ్చోటానికి రా చెయ్యి ఇమ్మందే. అయితే అదేంటండి జాతకం చూద్దని చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా యదవా, నాకు పాము కాటేసింది. అవునురా, నాకు పాము కాటేసిందా? పరీక్ష కదా, ఎందుకు భయపడతావు? వెళ్ళిపోతుంది, ఈరుడిపించమని చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను, వాటికి విరుగుడు ఇచ్చేసాయి. అవునండి. ఒరే ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది. 100రా, 100తో పని అవుద్దా? అయ్యా పెడాలిపోతుంది, పెడలాడతారండి బాబు. మీరే బాబు ఎలకపోతే చలి బాబు. డబ్బులు అక్కడే రా నీకు. ఫామ్ కట్టేస్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తుందండి. ఒరే ఆ డబ్బులు తీసుకుని విరివిడి ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడుతుంటే రోజు మాకు 20 ఆటలాడతాయి. ఒకటి చాలు, తగ్గిపోతండి. 2 నిమిషాలు సత్య. ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పావును మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు ఉంటాయి, పావు వాడికి ఇచ్చాయి. జాతకం చూసుకో, రోజు 2 గుడ్లు 2 ఎలగడలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావును నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా? వడ్డీ డబ్బు కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా వేదవా? Thank you.
మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణ గారు, మంచి హుషారుగా ఉన్నారు? అవును, మన సోర్ణకి పెళ్లి చూపులేటగా. పెళ్లి చూపులేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి, ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పెట్టకపోతే మురికాళ్ళు దూకి చావు. ఇదొకతే, దీని బతుకు జట్కా పండుగ, దీని మొగుడు కాదు, మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. ఈ సోర్ణ నలిగినట్టు లేదేంటి? టెంగరాదవా, అది చదవడం వచ్చి ఏలుముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి, మరి అదేనండి. వస్తున్నాడేంట్రా, నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? ఆ రిసిప్ట్లు ఎలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్, ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది, ఇంట్లో వాళ్ళు నగలు తెమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, 4 పూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తాం అంత అవసరం అంటారా? ఏమండి, ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడవాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే. ఏదో రకంగా మేనేజ్ చేస్తాను, కానీ ఇంట్లో ఉన్నారు కానీ నాన్న. టైం అయిపోయింది. ఒక నిమిషం అండి, ఇప్పుడు చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి, నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి, మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. ఆ గుర్తొచ్చింది, నువ్వు కాదులే ఇంట్రెస్ట్, మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకు డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి, రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి, ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలు పర్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయలా? ఇప్పుడు ఏం చెయ్యాలా? తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్, అంతర్నేషనల్గా ఉన్నారు. ఏముందయ్యా, అన్నీ ఒకేసారి వచ్చినాయి. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు. వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారు వదులుకుంటారండి. ఎవరిని వదులుకోకర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది, బయట పదని చెప్తాను. రండి గౌరమ్మ, రెంటి. నాన్న, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 5,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా, ఎలా? మా అక్క నగలు బీరువాలో వేసుకునే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది, మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్, ఆడదంటే మొగుడికి పెరుగున్న లావకే బద్దలా ఉండాలి, కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంత ముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికిచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజులు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులు తీసుకెళ్ళిన నగలు ఎవరు అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజ్ గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద వచ్చుకున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే, ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్, ఓ పని చేయి, ఆ 1800 లాగర్లో రామచంద్ర గారి నగలు ఉన్నాయి, అవి తీసుకున్నాను, ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు, ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఇంత చేసావు, నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు, నేను తాగిన టీకి నా డబ్బులే కట్టెళ్ళు బాబు. రా బాబు, టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి, పైగా జాగ్రత్తలు ఒకటి,
నమస్కారం. అప్పుడు పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా, పదండి. ఏమే పోనీలేసావు, మా చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో నీలా కాదు గడుగాయనే. నానగల్లా ఉన్నాయే, చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా, ఎవరావిడ? రాజేశ్వరని, నా కక్క ఉంది. మీ నగలు బాగున్నాయండి, అచ్చ నానగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావంటే మావిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడు అక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు, మొత్తం 20 లక్షలు అన్నట. బాగానే ఖర్చు పెట్టారు ఆయన వాళ్ళకి. ఇంట్లో ఏంటి నాకే చెప్తున్నాడు. ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పని చెయ్యి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్కరం లక్షలని మాట్లాడుతున్నా. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే? ఏ గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరు ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే. అష్ట దిగ్బంధనమా? అదేదో నా కళ్ళతో చూస్తాను ఉన్నాండి, వస్తున్నాను. అబ్బే మీరు రావటం ఎందుకండి, పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కథ చూస్తాను. ఇటుడు ఫోన్ కట్టేసాడు, ఏదో తేడా ఉన్నది. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఓడిలో ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చిట్టెక్కాడు, లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి? నా పెళ్ళం కూడా ఉంది అందులో. అబ్బా అసలే కనపడలేదు మధ్యలో ఇక్కడ. నువ్వు తప్పు బాబు. ఎందుకు తప్పు కావాలి, ఏం తీస్తున్నావు? అది కదా ఆ పసుపు సార్ కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చిట్టెక్కి. మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే? నా పెళ్ళం నీకు ఇప్పుడు ప్రాపర్టీ అయిందిరా. అయ్యి బాబా అబద్ధం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు వేసుకున్నాను నగల గురించి అండి. అంటే వీడు భవానీ ప్రసాద్ గారి బావన్నమాట, ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? మల్లె పూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమన్న నగలు ఎందుకు అడిగినంటారు? బుద్ధి లేక. రే భవాని ప్రసాద్, ఇక్కడ ఎందుకు పక్కరని చెప్తాను. ఎక్కడ లేక వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంట్ గా కలిచోడు మార్చుకోవాలి. అవునండి మా ఆవిడ కూడా అదే అన్నదే. అయితే ఓ పని చేయండి, ఆవిడే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఊరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును ఆ టార్చ్ నేను ఎలా మర్చిపోతాను? ఇవ్వండి మీ ఫోన్. ఏ కంపెనీ? శాంసంగ్. ఇటు ఇవ్వండి, ఇదిగోండి ఇది మీ ఫోన్. అదేంటండి నాది ఎలాగవుతుంది? ఇది శాంసంగ్ కదా. అలాగే ఎలాగండి, రెండు ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రానా? మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది, ఎలాగవుతుంది? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు పోలిన మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పోలికి ఉంది, ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం వాటా రాసమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క, ఆమె. చూసావా చూసావా, ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా, ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. నిస్సంగతి చెప్తాను. ఏమండి ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి, నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే.